భగవద్గీత సర్వ మానవాళి కోసం. ఏకాదశోధ్యాయః మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీచేత ప్రసన్నుడనై నా యోగమాయ శక్తి ద్వారా నా యొక్క తేజోవంతమైన అనంతమైన మరియు సనాతనమైన మూల విశ్వరూపమును నేను నీకు చూపించితిని. నీకంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు. అర్జునుడు భయపడిపోయి విశ్వరూపమును ఉపసంహరించమని వేడుకోవడం వలన శ్రీకృష్ణుడు ఇప్పుడు తనని భయపడనవసరం లేదని శాంతింపచేస్తున్నాడు. తన యొక్క విశ్వరూప దర్శనమును అర్జునుడిపై కృపతో ప్రసాదించాడు. అంతేకాని ఒక శిక్షగా కాదు, ఆ రూపాన్ని అర్జునుడి పట్ల చాలా ప్రీతి చెంది చూపించాడు. ఆ విశ్వరూపమును చూడటంలో అర్జునుడే మొట్టమొదట వాడు అని, అది ఎంత అరుదైన విషయమో అని వక్కాణించడంలో అతిశయోక్తితో చెప్పాడు. దుర్యోధనుడికి మరియు యశోదమ్మకు కూడా ఈ విశ్వరూపమును కొద్దిగా చూపించాడు, కానీ మరీ ఇంత అద్భుతంగా తీవ్రతతో విస్తారముగా కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని తన యోగమాయ శక్తి ద్వారా ప్రసాదించాడు. ఇది భగవంతుని యొక్క సర్వశక్తివంతమైన స్వరూపము. దీనిని ఎన్నో చోట్ల ఉపసంహరించాడు. 4.5వ శ్లోకంలో మరియు 7.25వ శ్లోకంలో మొదలైన చోట్ల ఈ యోగమాయ శక్తి ద్వారానే భగవంతుడు కర్తుమకర్తుం అన్యథ కరుత్తుం సమర్థః అయ్యాడు. అంటే ఈ యోగమాయ శక్తి ద్వారా సాధ్యమయ్యేవి చెయ్యగలడు, సాధ్యం కానివి చెయ్యగలడు, ఒకేసారి పరస్పర విరుద్ధమైనవి చెయ్యగలడు. ఈ యొక్క దివ్యమైన శక్తి ఒక సాకార రూపంలో కూడా ప్రకటితమవుతుంది, మరియు హిందూ ధర్మంలో అది విశ్వమాతగా రాధ, దుర్గా, లక్ష్మి, కాళీ, సీత, పార్వతి వంటి రూపాలలో ఆరాధించబడుతుంది.